జక్కపూడి బ్రదర్ సన్ ఆఫ్ జే జక్కపూడి రామ్మోహన్ రావు. ఒకరు క్లాస్ అయితే మరొకరు మాస్. మీ ఇద్దరు కలిసి ఏదైనా ఇష్టపడ్డ హీరోయిన్ ఉందా? ఒకరు ఆలోచన పరుడు, ఒకరు ఆవేశ పరుడు. చాలా రకాల సినిమా కష్టాలు చూస్తాం. అదే మహాసేన రాజేష్ కోసం ఎంక్వైరీ చేస్తాడు, ఏదైనా కేసులు ఏంటి, అసలు అది క్యారెక్టర్ ఏంటి, బ్లాక్ మెయిల్ రా కాదా? భరత్ ని ఎల్లయ్య పుల్లయ్యతో పోల్చిన చక్కంపూడి రాజా. చక్కంపూడి రాజా వైసీపీకి రాజనగరం ఎమ్మెల్యే అయితే ఆ పార్టీ యూత్ వింగ్ టు జోనల్ ఇన్ఛార్జ్. ఏం గణేష్, అసలు టీనేజ్ మీ ఇద్దరు ఎక్కడ ఎంజాయ్ చేయలేదా? నిజం చెప్పండి. కొంచెం కూడా అప్పుడు సహజంగా ఇప్పుడు చిన్నగా ఒక అమ్మాయి వెళ్తుంటే మీ 2 మంత్స్ అయింది కదా గణేష్లో ఉండే ప్లస్ టెన్కి మైనస్ టెన్ ఓపెన్ చేసి చెప్పేయండి. ఇప్పుడు అది చూడవద్దు బాబు, భయం వేస్తా. I wanna get to your clothes, gotta get it right now. Iddardi common point okate YS family ki veera videta. Iddardi okay frame lo bandhichi camera lo mundu koochabettindi. Ittu mee Jaffer team. Namaste, nen mee Jaffer. Ee roju na interview format regular format ki bhinnanga untundi. Ee roju ma atithi Jakkampudi brothers MLA Raja and sodarudu Ganesh. Namaskaram andi. ఇప్పుడు దొరికారు మీరు. ఏమైంది, ఎందుకని నాకు అవాయిడ్ చేస్తారు ఇంటర్వ్యూ అని? నమస్కారం. ఫైర్ బ్రాండ్ పర్సనాలిటీస్ కూడా ఇలా అంటే నేను ఏమి చెప్పాలి చెప్పండి, నాకు ఎవరు ఇస్తారు ఇంటర్వ్యూ చెప్పండి, ఏముంటాయి చెప్పండి, మీకు అడగాల్సిన వ్యవస్థలు. అప్పుడంతా ఇంటర్వ్యూ అంటారు, కొద్దిగా జాగ్రత్తగా ఉంటాను. కానీ ఏం జరిగినా మనకి మంచిగా అని చెప్పి ఇప్పుడు చూడండి, డబల్ ధమాక ఇద్దరిని కూర్చోబెట్టే అవకాశం వచ్చింది. ఇప్పుడు నాకు గణేష్ కూడా చాలా వరకు కెమెరాలు దూరంగానే ఉంటారు మీరు కదా, మీ జిల్లా కాకుండా బయట జిల్లాలకి మీ ఇద్దరి మధ్య అన్నదమ్ముల మధ్య ఉండే బాండింగ్ గురించి చాలా బాగా చెప్పుకుంటారు. అసలు నిజంగా బయట కనిపిస్తున్నంత దృశ్యం ఇంట్లో కూడా ఉంటుందా, లేకపోతే ఇంట్లో కాస్త డిఫరెంట్గా ఉంటుంది అంటారా? అన్నదమ్ములనంటే ఒక చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అనేది ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. బట్ అదర్వైజ్ దానివల్ల ఏమంత క్యాప్స్ వచ్చేసి లేకపోతే ఇంకోటి ఒక్కోసారి చిన్న చిన్న వస్తూ ఉంటే, ఒకసారి నేను సర్దుకుంటూ ఉంటాను, ఒకసారి గణేష్ సర్దుకుంటూ ఉంటాడు. నా స్టైల్ ఆఫ్ నా నేచర్ ఆఫ్ అప్రోచ్ ఒకలా ఉండొచ్చు, గణేష్ది అప్రోచ్ ఒకలా ఉండొచ్చు. ఒక్కో సందర్భాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా మూమెంట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక నిర్ణయానికి కలిసే కలెక్టివ్ డెసిషన్ కింద వెళ్తాం. ఏజ్ కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు కదా, మీకు 2 ఇయర్స్ అనుకుంటారు కదా ఇద్దరిది, అంటే ఇంచుమించు ఒక ఫ్రెండ్స్కి ఉండాల్సిన ఏజ్ సమంగా ఉండే ఏజ్ ఉంటుంది. టేస్ట్ కూడా ఇద్దరిది ఒకటి ఇలా ఉంటుంది, అది డిఫరెంట్గా ఉంటుంది. కానీ నేనే మాట్లాడుతున్నా ఈసారి గణేష్తో చాలా విషయాలు మాట్లాడించాలి. గణేష్ మీరు మీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ చాలా విషయాలు మీరు ఓపెన్ చేయాలి. ఇప్పుడు కాస్త సరదాగా మాట్లాడుతూ సరదాగా ఉన్నాయి ఇంటర్వ్యూలు మాత్రం, నా రెగ్యులర్ ఇంటర్వ్యూ లాగా కాదు ఇది. అన్న రాజకీయము ఇప్పుడు మీరేం చేస్తుంటారు? నేను కూడా ప్రస్తుతానికి రాజకీయాల్లో ఉన్నా, రీజనల్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నా. యా ఓకే. ఫాదరు రాజకీయం నుంచి మొత్తం పొలిటికల్ ఫ్యామిలీ మీద అంట కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడతాను, మనసులో ఏ కాకుండా. అన్న ఎమ్మెల్యే అయ్యారు కదా, మీరు కూడా ఎమ్మెల్యే అవ్వాలని కోరిక అలాంటిది ఏం లేదా? ఏమొస్తే అదే అవుతాను, టైం కోసం వెయిటింగ్ అంతే అంటారు. యా రాజగారు కూడా ట్రై చేస్తుంటున్నారు కదా రాజమండ్రి ఎమ్మెల్యే కోసము. మనమేం అడగలేదన్న, బట్ ఒకటి ఇస్తే ఏమీ వద్దనేది కదా, సీఎం గారు ఇది చెయ్యని చెబితే డెఫినెట్గా ఆయన ఏం చెప్తే దానికే. ఒకటి ఏంటంటే జనరల్గా మేము ఎప్పుడు తమ్ముడైనా నేనైనా అమ్మైనా మాకు ఇది ఇన్ని సీట్లు ఉండాలని సార్, మాకు అల్టిమేట్గా సర్వీస్ అనేది మన ఇది తప్పితే ఎంతమంది ఎమ్మెల్యేలు అవ్వాలి ఎంతమంది ఇది అవ్వాలనేది ఏం కాదు. ఇప్పుడు 2019 ఎలక్షన్లో మీరు చేసిన స్లోగన్ ఏంటంటే, మీరు ఒక ఓటు వేస్తే ముగ్గురు మేము సేవలో ఉంటాము, అంటే మీరు తమ్ముడు అమ్మగారు అలాగే ఉన్నారు. ఇప్పుడు ఇన్ అడిషన్ టు మా ముగ్గురు మా వదిన కూడా ఉంటారు, నలుగురు. ఒకటి మీరు అనుకుంటారు రాజాకు ఉండే బెస్ట్ ఫ్రెండ్లలో నేను కూడా ఒకరిని, తమ్ముడు పక్కన పెడదాం అని అనుకుంటారా, ఫీల్ అవుతారా? కొన్ని కొన్ని చెప్తాడు, కొన్ని కొన్ని రాస్తాడు, అన్నీ అయితే చెప్పడు, కొన్ని అయితే చెప్తాడు. రాజాగారు మీరు కూడా మీకుండే బెస్ట్ ఫ్రెండ్లో నా తమ్ముడు కూడా ఒకడు అని అనుకుంటారు? ఏంటి ఆలోచిస్తున్నారు, టక్కని ఆన్సర్ రాలేదు. గణేష్ ఏదైనా ఉంటే మొఖం మీద మాట్లాడేస్తాడు, ఏమన్నా నేను ఒక్కోసారి అంత ధైర్యం చేయను మావాడితో,
కొద్దిగా రిజోర్గానే ఆ సందర్భాన్ని బట్టి అట్లానే ఇది చేస్తాను. ఎందుకంటే గణేష్ కొంచెం ఇన్స్టెంట్ వెంటనే రియాక్షన్ అవన్నీ కొంచెం స్పీడ్గా ఉంటాయి. అంటే కొన్ని కొన్ని విషయాలు ఆడియో లీక్స్ వచ్చినప్పుడు బయట ప్రచారం జరుగుతున్నప్పుడు ఎందుకు తలనొప్పి ఇది గణేష్ కొంచెం తగ్గుతా అనేసి అని చెప్పాడు. ఎందుకు ఇలాగా అని చెప్పానైతే అంటా వాస్తవమే కానీ, బట్ అందులో కంటెంట్లోకి వెళ్ళి లోతు చూస్తే ఖచ్చితంగా న్యాయం పక్షాన మాత్రమే ఆ ఆవేశం అనేది కనిపిస్తుంది. తప్పితే అన్యాయంగానో లేకపోతే ఎవడో ఆస్తో లేకపోతే ఎవడదో వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేసో చేసే పనులు అయితే మనం చేయము. మన దగ్గర అంటే ఇందాక స్పందన అని చెప్పాను, మనం స్పందించే తీరు నాన్న దగ్గర నేర్చుకున్నది అదే. ఎవడో వచ్చేదో సమస్య ఉందని అంటే ప్రధానమంత్రితో మాట్లాడాలంటే ప్రధానమంత్రి ఫోన్ నెంబర్ మన దగ్గర ఉంటే ఫోన్ చేస్తాం మనం. అంతేనా, హాయ్ మోడీజీ, మా పలానా వాడు పని మీద వచ్చాడు అని చెప్పాను. సో గణేష్ ఏంటంటే ఎవరైనా వచ్చారని అంటే అది ఏదోలా భుజం మీద వేసుకుని ఆడి సమస్య పరిష్కారం చేయాలని. ఆడియో లీకేజ్ అంటేనా, ఇప్పుడు ఆఫీసర్తో మాట్లాడినప్పుడు ఆఫీసర్కి ఇవ్వాల్సిన దూరం ఆఫీసర్కి ఇవ్వాలి, మీతో మాట్లాడు అన్నా అని అన్నా అని మాట్లాడాలి. మరి ఇంకెవరన్నా రౌడీ షెట్టర్స్ తో ఆడుతున్న మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అలా చెప్తేనే నచ్చుతుంది, ఎక్కుతుంది. మరి ఇంకెలా చెప్పండి చెప్పండి, బ్లాక్మెయిలింగ్ చేసేవాళ్ళు. కానీ ఏం మాట్లాడాలని చెప్పి నేను విన్నామని చెప్పి నేను మార్నింగ్ మా రీసెర్చ్ టీమ్ వెళ్ళి చూసాను. నిన్న చూస్తే అన్ని మ్యూట్లే ఉన్నాయి, అన్ని మ్యూట్ ఉన్నాయి కదా, ఏం మాట్లాడే అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు ఇంటర్వ్యూ అడగదా ఉన్నా కూడా మేము కూడా మనం మ్యూట్ చేసుకోవాల్సి వస్తున్నామో అని చెప్పి కామ్గా ఉన్నా. ఇప్పుడు ఒకటి వైసీపీ నాయకుడు కూడా ఏదో పీతల అని చెప్పి ఏదో ఒక థంబ్నైల్ చూశాను సోషల్ మీడియాలో. అదేంటి అతను ఏంటి మీతో చెప్పినట్టు ఒక రౌడీ షెట్టర్తో మాట్లాడేప్పుడు ఇంకా అలాగే మాట్లాడాలి. ఆ లాంగ్వేజ్ బట్టి అవతల వాడిని బట్టి మన లాంగ్వేజ్ మాట్లాడుతుంది. మరి తప్పనన్నా అన్న సపోర్ట్ చేస్తారా ఇలాంటి వచ్చినప్పుడు? ఇలాంటి అన్న నాకు ఒకటి ఉంటే నా ఇంటర్వ్యూ కూడా పరాకాష్ట ఉంటే సపోర్ట్ చేస్తారని చెప్పి భయ్యా మనకు కూడా ఒక ఇంటర్వ్యూ. అలాగే ఇప్పుడు జరిగిపోయిన తర్వాత మీలాంటి వాళ్ళు చెప్పాక తెలుస్తుందా, అప్పటిదాకా మనం దాస్తాం. మీరు దాస్తారా? అంటే రాని బయటకు రాని ఆడియో క్లిప్స్ ఎన్ని ఉన్నాయి ఇంకా? సోషల్ మీడియా ఇవన్నీ మంచి ఎంత జరుగుతుందో ఎంతో కొంత కొంచెం దానివల్ల చెడు కూడా అలాగే ప్రభావితం జరుగుతుంది అంతే. అది మీరు కూడా ఒప్పుకోవాలి తప్పదు. అంతే అంతే ఖచ్చితంగా సోషల్ మీడియా కొంచెం అడుగుతున్నాడు అని అంటే మీకున్న ఎక్స్పీరియన్స్తోనో సొసైటీ లేదా చేంజ్ కోసం మీరు ట్రై చేస్తారు. సేమ్ టైం అదే మహాసేన రాజేష్ కోసం ఎంక్వైరీ చేస్తే అడి ఏదైనా కేసులు ఏంటి, అసలు అడి క్యారెక్టర్ ఏంటి, బ్లాక్మెయిల్రా కాదా, ఇవన్నీ చూస్తే అవి కూడా అర్థమవుతాయి కదన్నా. రాజు అన్నట్టు అసలు ఎక్కడ డిస్కషన్ స్టార్ట్ అయింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా దాని లోతులోకి వెళ్ళారనుకుంటున్నా అన్ని విషయాలు తెలుస్తాయి. ఎక్కడో కూర్చొని ఒక గదిలో కూర్చుని ఒక నిమిషం జగన్మోహన్ రెడ్డిని పొగుడతాడు, ఇంకో నిమిషం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడు, ఇంకో నిమిషం పవన్ కళ్యాణ్ గారిని పొగుడతాడు, ఇంకో నిమిషం పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు. అలాంటి వాటి మాటలు ప్రజలకి వెళ్ళడం అవసరమా, లేదంటే నిజాయితీగా మనం జరిగింది చెప్పడం ప్రజల్లోకి వెళ్ళడం అవసరం మీరు ఆలోచించండి. బాగా ఒక్క ఇన్సిడెంట్ బాగా నెమర వేసుకుందివి గణేష్ గురించి నాకు దీనివల్ల ఇబ్బంది వచ్చింది అని ఉంది అనేది ఉందా? ఒక్కటేనా? ఒక్క ఇన్సిడెంట్ అయినా కూడా చాలా ఉండాలండి. ఓపెన్ చాలా ఉంటాయా చెప్పడు అయినా కదా ఎవరో ఉండు. నేను ఇబ్బంది అని ఏం కాదు, షార్ట్ టైం కొన్ని ఒక్కోసారి కొన్ని ఇవ్వాలి ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ఇవ్వాలి మీరు అందాక ఇందాక అన్నట్టుగా. కనీసం మీ మాటని వింటారా ఆవేశంగా ఉన్నప్పుడు గణేష్ ఇది కరెక్ట్ కాదు ఇది అని చెప్పి వింటాడు వింటాడు వింటాడు. అంటే ఆ క్షణం ఎండు, తర్వాత మళ్ళీ ఆలోచిస్తాడు ఆ క్షణం ఎండు. అంతే మీరు వదిలేస్తారా కోపంగా వచ్చినప్పుడు అలా కొద్దిసేపు? ఇందాక చెప్పే కదన్నా ఆ క్షణం కొన్ని కొన్ని మాట్లాడండి ఇంకేస్తారా. కొంతమంది ఫ్రెండ్స్ చూస్తే బ్రదర్స్ చూస్తే చిమ్మిచ్చి పెట్టి 2 ఇయర్స్ నాట్ నథింగ్ పెద్ద ఏజ్ గ్యాప్ కాదు, ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా ఇద్దరు బయటకు వెళ్ళి బైక్ మీద తిరిగిన ఆ రోజు కూడా ఉన్నాయండి. అంటే బేసిక్గా మీది ఎందుకంటే కామన్ కాదు, మీ సెలబ్రిటీ ఫ్యామిలీ పొలిటికల్ సెలబ్రిటీ ఫ్యామిలీ చెక్కంపూడి ఫ్యామిలీ అంటే ఒక అటెన్షన్ డ్రా అవుతూ ఉంటుంది, ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటాయి. ఫ్యామిలీ అటాచ్మెంట్స్ బాండింగ్స్ ఎక్కువైనా ఉన్నాయి చిన్నప్పటి నుంచి, ఫాదర్ ఆ ఎన్విరాన్మెంట్లోనే పెంచారు మా సిస్టర్ కానీ. అయితే అరౌండ్ ఆ స్కూలింగ్ టైంకి సమ్ ఏసే 8th 9th అంతా టైంకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చే టైంకి ఏంటంటే ఫాదర్ హెల్త్ సిక్ అవ్వడం తర్వాత అంటే నిత్యం ప్రెజర్తో ఉండేవాళ్ళం, నాన్న హెల్త్ బాగోకపోవడంతో అప్పటిదాకా నడిచిన ఇది వేరు. తర్వాత రాజకీయంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అంటే చాలా రకాల సినిమా కష్టాలన్నీ చూస్తాం. ఇంకా మా కరెక్ట్ ఏజ్ అంటే జనరల్గా ఎవరైనా
ఆ టీనేజ్లో ఎంజాయ్ చేసే ఆ మూమెంట్స్ అన్నీ, ఆ సంవత్సరాలు, ఆ రోజులు అవన్నీ కూడా ఆ కష్టకాలంలో గడిచిపోయినాయి ఆల్మోస్ట్. ఏం గణేష్ గారు, అసలు టీనేజ్ మీ ఇద్దరు ఎక్కడ ఎంజాయ్ చేయలేదు నిజం చెప్పండి. కొంచెం కంపారిటివ్గా తక్కువ. ఇప్పుడు సహజంగా ఒక అమ్మాయి వెళ్తుంటే, మీ గణేష్ గారిని వెంటబడుతుంటే అన్నకు ఫోన్ చేసి మీ తమ్ముడు మా చెల్లితో వెంటబడుతున్నాడు, అలాంటి కంప్లైంట్స్ ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి కదా. అలాగే అన్నం మీద మీకు ఉన్నాయా, వచ్చాయా? ఫోన్ల వరకు వెళ్ళిన చూడు కదా సరా. ఇక్కడ నాకు తెలిసిన స్కూల్ అయిపోయిన దగ్గర నుంచి అయిపోయింది చాలా ఇంట్రెస్టింగ్ స్కూల్ తర్వాత ఇంటర్లోనే డాడీకి సిక్ అయిపోయాను. అక్కడ నుంచి మాక్సిమం ఆడి ప్రశ్నలు ఉండేవాడు. దానికన్నా ముందు ఇలాంటివి అన్న ఉంటే నేమ్స్ చాలా ఉంటాయి మీకు అలా ఉంటాయి. పర్సనల్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్ కూర్చున్నాం. ఎవరి మీద మనసు పడ్డారు ఇవన్నీ చెప్పండి. మేడం కూడా ఉంచుతాం పక్కన, డాక్టర్ గారి మీద, డాక్టర్ గారి మీద ఉంచుతాం అట్లా. మీ ఇద్దరు కలిసి ఏదైనా ఇష్టపడ్డ హీరోయిన్ ఉందా? ఎందుకు ఇళ్ళలో గొడవలు వచ్చేస్తా అంటారు? ఇప్పుడు దాకా జాఫర్ గారు రాజకీయంగా గొడవలు పెట్టారు కానీ ఇళ్ళలో గొడవలు అంటారు. మ్యాక్సిమం వేరే ఇది కూడా ఏమి ఉండేది కదా, నేను అంటే మ్యాక్సిమం ఒక మూవీకి వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపించుకోవడం అంతే, అది కూడా తక్కువే. ఇప్పుడు కూడా స్టిల్ ఏదైనా ఇప్పుడు 2 ఇయర్స్ మూవీ పేరు చెప్తాడే థియేటర్లో ఆడుతుందా వెళ్ళొచ్చుద్దాం అంటే ఏం తెలియదు, ఇంకా అప్డేట్లో ఉండడు, ఎంటర్టైన్మెంట్ లో అప్డేట్లో ఉండడు. ఇప్పుడు తెలియదు ఏ సినిమా వస్తుంది చెప్పి. అదే ఎక్కడో అక్కడ గ్రాంట్ అయిపోయిందంటే దాని గురించి నిద్ర ఉండదు అనమాట. ఇంకా పెద్దగా ఆరోపణ అనేది ఒకటి రెండు, అది కూడా అతను ఇష్యూ చేశాడు కాబట్టి. అంటే ఇదే అవబొమ్మలు సంబంధించి మీరే ఫైట్ చేశారు, మీరు చేశారు మధ్యలో యూటర్న్ చేసుకొని రాజా గారికి కూడా దీంట్లో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి మీ మీద అలిగేషన్స్ కూడా వచ్చాయి కదా. కొంచెం 3-4 ప్రెస్ మీట్స్ నేనే పెట్టి చాలా డీటెయిల్గా చెప్పాను. చాలా మంది అన్నారు సీఎం గారి దగ్గర షెడ్ అవుతావు, గవర్నమెంట్లో షెడ్ అవుతావు అది ఇది అని. నేను చెక్కంపూడి రామ్మోహన్ రావు గారి కొడుగ్గా, నేను ఎవరికి భయపడలేదు ఇంకోటి కాదు. జగన్ అన్నకి చెడ్డ పేరు వస్తుంది ఖచ్చితంగా, గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది. ఆయన ఆలోచన ఏంటి, ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడు ఏ పేదవాడు ఇల్లు లేనటువంటి వాడు ఉండే వాళ్ళు ఉండకూడదు అనేది ఉద్దేశంతో ఆయన. సో అల్టిమేట్గా ఆయన పర్పస్ నేను సర్వ్ చేయడానికే కదా నేను ధైర్యం చేసేది. కానీ ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలోకి వచ్చినప్పుడు ముఖ్యంగా రాజమండ్రి పాలిటిక్స్ దాని చుట్టుపక్కల పాలిటిక్స్ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కలిసే ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఎంపీ భరత్కి గోనెట్ల బుచ్చా చౌదరికి మధ్య చాలా చిక్ చిక్ సంబంధాలు అంటారు. మీకు అతను ఆదిరెడ్డి వాసుకి మధ్య సంబంధాలు అంటారు ఇంకా చెప్పి. అంటే ఏంటి యాక్చువల్గా, అంటే మీ సంబంధాలు ఈ సంబంధాలని వ్యక్తిగతంగా చూసుకోవాలా లేకపోతే రాజకీయంగా కూడా ఈ జవాబు మీరు కూడా చెప్పాలా? బట్ ఎక్కడైనా ఒక వేదిక మీద లేకపోతే అనుకోకుండా సమ్ ఏదైనా కార్యక్రమాల్లో కావచ్చు ఎదురైనప్పుడు సహజంగా పలకరించుకోవచ్చు లేకపోతే మాట్లాడుకోవచ్చు. అంత మాత్రాన్ని ఏదో పెద్ద వాళ్ళతో లాలు చేయో లేకపోతే వాళ్ళతో అటువంటి జనాలు అంటారు కదా ఆదిరెడ్డి వాసు జక్కంపూడి రాజా రాత్రిపూట కూర్చో మందు కొడతారని వాస్తవం కదా. మందు ఉందా లేదా మందు సిగరెట్ ఇప్పుడు ఎవరైతే చేతగానటువంటి వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో వాళ్ళు ప్రూవ్ చేసుకునే వాళ్ళు అదే పనిగా అవతల వాడి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే వీళ్ళు వాళ్ళు కలిసిపోయారు ఏవో లేనిపోని ఇల్లీగల్ కాంటాక్ట్లు అనాలి ఇంక దీన్ని అటువంటి అన్నీ పెడతా ఉంటారు. అంతే తప్పితే ఏమి వాస్తవాలు ఏం కాదు. ఇప్పుడు గోరెంట్ల బుచ్చా చౌదరి గారు ఎంపీ భరత్ గారు ఇద్దరు దోస్తీ సంగతి అందరూ వాళ్ళు ఓపెన్గానే ఆయన అంటే ఆయన గురు శిష్యులు కదన్నా గురు శిష్యులు ఆయన దగ్గర నుంచి రాజకీయ ఓనమాలను నేర్చుకున్నాడు ఆయన దగ్గర. ఇప్పుడు కూడా ఉన్నట్టు లేకపోతే లేకపోవచ్చు నాకు తెలియదు, మీకే తెలియాలి అని నాకంటే మీరే ఎక్కువ ఎంక్వైరీ చేశారు. బట్ మాకేమి ఆదిరెడ్డి ఫ్యామిలీ దగ్గర నుంచి మాకేమి
అటాచ్మెంట్ లేదు, ఏం పూర్వం నుంచి మాతో కలిసి రాజకీయాలు నడిచినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర నుంచి మేమేం బెనిఫిట్ పొందింది లేదు. గణేష్ గారు, మీ పెళ్ళికి ప్రపంచం అంతా పెళ్లి కార్డు ఇచ్చారు, ఒక్క పెళ్లి కార్డు భరత్కి ఇచ్చి ఉంటే ఏమవుతుందండి? అయ్యో వచ్చాడు, వచ్చాడా పెళ్లి కార్డు? నిశ్చితార్థానికి పిలిచినట్టున్నారు కదా, రాలేదని వచ్చాడు. అమ్మో, అంటే మీ ఇద్దరు రాకపోతే కలిసి కలిసే ఉంటారు బయటకి, మనకి ఎంత ఇద్దరు పెళ్లికి పిలవనంత శత్రుత్వం ఉండదు. గణేష్కి వచ్చాడు, భవానీ మాల్ లో ఉన్నాడు అన్నారు అంటే ఎలా ఉంటుందండి ఆయన మామూలుగా మాట్లాడినప్పుడు? హార్ట్ఫుల్గా హై అని మాట్లాడుతుంటారా? కొంచెం అలాగే మాట్లాడారు ఫస్ట్ కనిపించినప్పుడు. రాజగారు, ఇంకా ఈసారి నెక్స్ట్ టైం గెలిస్తే ఇంకా మీ కాన్స్టిట్యూన్సీ కోసం ఇది చేయాలనుకుంటున్నాను అనుకునే ప్రశ్న ఇంకేమున్నాయి? ఇది చేశాను నేను, ఇది తృప్తికరంగా ఉంది నాకు. చాలా పనులు ఇవాళ మనం చేయగలిగాం. 217 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి గోదావరి నీళ్ళని, పక్కనే గోదావరి ఉంది బట్ ఎవరు కనీసం దాన్ని ఉపయోగించి నీళ్ళు ఇవ్వాలి తాగడానికి అనేది ఆలోచన చేయను. 104 కోట్ల రూపాయలతో సీతానగరం మండలంలో చాలా మేజర్ ప్రాబ్లం అది. చాలా సంవత్సరాల నుంచి 100 మంది యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోతున్నాయి, కాళ్ళు చేతులు పోయి ఇబ్బందులు పడతా ఉన్నాం. దానికి ఒక పరిష్కారం చూపించారు. దాదాపుగా 1,158 కోట్ల రూపాయలు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి వాళ్ళ ఫండ్స్ తీసుకుంటాగలిగాం. ఖచ్చితంగా సంతృప్తి కలిగించేటటువంటి విషయం. గణేష్ గారిని ఎప్పుడు ఎమ్మెల్యేగా చూడొచ్చు మనం? డైరెక్ట్గా ఎంపీగానే పంపిస్తారు, లేకపోతే ఎమ్మెల్యేగా చేస్తారు? ఎంత మాస్ ఫాలోయింగ్ ఉందండి ఆయనకు? ఎక్కడ కూడా గణేష్ అయినా నేనైనా లేకపోతే అమ్మాయినా నేనే అవ్వాలి ఎమ్మెల్యే అనేది మాకేం కాదు. మాకు పదవులతో పని లేదు, ఫస్ట్ గెలుపు ఓటములు పదవి ఉండాలి లేదని కాదు. బట్ అంటే మనకి అవకాశం అనేది ఉన్నప్పుడు ఇంకా బ్రాడ్గా ఎక్కువ మందికి చేయగలుగుతాం అనేది. సో అందుగురించి నేను ఎమ్మెల్యేగా ఉన్నా తాను ఉన్నట్టే, లేక ఈ క్షణం అంటే గణేషే పోటీ చేయాలనుకున్నా గణేష్నే పోటీ చేయించి నేను వెనకాల నుంచి ఉంటాను. సో అది మాకు అది పెద్ద మ్యాటర్ కాదు. అసలు మీరు కాంప్రమైజ్ కావచ్చు, రాజనగరం వదిలేద్దాము, మిగతా చాలా కాన్షియన్స్ ఉంది. నెక్స్ట్ టైం మనకి ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాల్సింది. అక్కడ చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు యూత్, వాళ్ళు అడగమని నాకు ప్రశ్న మీకు, మా గణేష్ ఎప్పుడు ఎమ్మెల్యే అని చెప్పి. ఇప్పుడున్న సామాజిక అందులో చూసుకుని అకామిడేట్ చేయలేదు అనుకుంటున్నానన్న, ఫ్యూచర్లో అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. 24లో అంటే ఏది ఒకవేళ మీ అంబిషన్స్ అండి, అంటే సంథింగ్ అంటే పాలిటిక్స్ ఎమ్మెల్యే ఎంపీ పక్కన పెడతాం, సంథింగ్ ఏదో ఒకటి యూత్కి చేయాలి అని అనుకున్నది ఏమున్నాయండి అని చెప్పి? ప్రభుత్వాలు కూడా ఆటు వైపు దృష్టి పెట్టాలా? అంటే నాట్ ఓన్లీ ఆడిన ఇవ్వగలుగుతున్నామనంటే, ఒక రకంగా చెప్పాలంటే మాకు పునర్జన్మనిచ్చింది రాజనగరం ప్రజలను, రాజకీయ పునర్జన్మనిచ్చిన అక్కడ యూత్కి. ఈసారి రాజా గెలిచిన తర్వాత ఏ మండలానికి ఆ మండలం మంచి స్పోర్ట్స్ హబ్ ఒకటి నిర్మాణం జరగాలి. అన్ని రకాల స్పోర్ట్స్, ఈవెన్ ఉమెన్ కూడా అందులో పార్టిసిపేట్ చేసేలాగా, గర్ల్స్ కూడా బాగా పార్టిసిపేట్ చేసేలాగా మా నియోజకవర్గం నుంచే ఒక ధోని లాంటి వాడు రావాలన్నది నా కోరిక. అంటే మీ నాన్నగారి రాజకీయం ఎలా ఉంటుందో యాజ్ ఎ జర్నలిస్ట్గా మేము చాలాసార్లు చూసాం, ఇది ఫైర్ ఉండేది అసలు అని చెప్పి. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా జక్కంపూడి ఫాలోవర్స్కి, ఫ్యాన్స్కి అంట, ఆ ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అయ్యామనుకుంటున్నారా పొలిటికల్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా? నాన్నగారి స్టైల్ వేరు, ఈవేళ మన ఇది వేరు అంట. ఆయన అంత అగ్రెసివ్, ఆయన ఆయన సిద్ధాంతం, ఆయన ధైర్యమే ఆవేళ పెట్టుబడిగా నడిచింది. ఆవేళ ఆయన చూసిన కళ్ళతో ఒకసారి మీరు కూడా కృష్ణ కొత్తల్లో అయితే ఓహో తండ్రికి తగ్గ తనడు అదే అగ్రెసివ్నెస్ ఉంది వచ్చింది రాజాలు అనిపించింది. మళ్ళీ చాలా కొన్ని విషయాల్లో చూసి చూడట్టుగా అంటే చూసినట్టుగా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి డాడీ దగ్గర అలా ఉండేది కాదు యాక్చువల్గా. ఎక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఏ రకమైన రాజకీయ నేపథ్యం లేకుండా ఆయనంతటా ఆయన ఒక్కొక్క మెట్టు బిల్డ్ చేసుకుంటూ, అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన్ని అలా నమ్మారు కాబట్టి ఇతని ఏం చేసినా ఈయన వర్గీయుల్ని కాపాడుకోవడానికి ఇతను ఎంత సేఫ్గార్డ్ చేసినా ఆయన ఉండేవాళ్ళు, అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మీకు అంత ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాడు అప్పుడు మనం చేయగలిగిన ఇదిలో ఎక్కడ రాజీ పడకుండానే చేస్తాం. ఆయన బలంగా చెప్పిన మాట ఇంకేముంది పాలిటిక్స్, పాలిటిక్స్ అంటే ఇది నిర్వచనం అని చెప్పిన మాట ఆయన. మాకేంటంటే పాలిటిక్స్ అనేది జస్ట్ పబ్లిక్కి మనం సర్వీస్ చేయడానికి, వాళ్ళలో మనం గుర్తుండిపోయేటట్టుగా మనం చేయాల్సిన పనులు ఉండాలి తప్ప
ఏదో మనం ప్రయోజనాలు అది ఏదో జస్ట్ షో పుట్అప్ చేయడానికి అన్నట్టు కాదు అనేది. ఇప్పుడు మీ అన్నలో మీకు ఎక్కువ మితవాది కనిపిస్తాడు అతివాది కనిపిస్తుంటాడు, నిజం చెప్పండి. సమయానికి తగ్గట్టుగా సందర్భానికి తగ్గట్టుగానే ఉంటాడు అంటాను అంటాను. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకొంచెం అగ్రెసివ్ గా ఉంటే బాగుండేది కదా అని అనిపించే దఖలాలు లేవా? కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ వర్క్ విషయంలో అలాగే ఉంటాడు, నిరంతర శ్రామికుడిలానే ఉంటాడు ప్రజలకు వర్క్ సంబంధించిన విషయాలు. అప్పుడు అదే పొలిటికల్ శత్రువుల సంబంధించి దాడి చేసే విషయంలో కొంచెం నెమ్మది గది ఉంటారు కదా, తగ్గి ఉంటాడు, డోస్ తగ్గింది కదా. ఎందుకు తగ్గింది అంటారు ఆ విధంగా తగ్గించడం వల్ల వాళ్ళు, లేకపోతే పెంచితే వాళ్ళు పెరుగుతూ ఉంటారు జరిగింది కూడా కదా. ఈయన పట్టించుకోవడం మొదలెట్టినప్పటి నుంచి అవతల వాళ్ళు ఫోకస్లోకి వచ్చారు కూడా. ఏం పేరు భరత్ గారా? చెప్పుకుంటున్నారు మీరు చూడండి, భరత్ ని ఎల్లయ్య పుల్లయ్యతో పోల్చిన చెక్కంపూడి రాజా చిన్నా అనుకుంటారు. ఇప్పుడు అప్పుడప్పుడు మీ తమ్ముడు కాస్త నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు మీరు చెప్తుంటాడు కదా, చెక్కంపూడి రామ్మోహన్ లైఫ్ ని ప్లస్ మన సీఎం గారి లైఫ్ ని చూడండి, అదే వాళ్ళు పడ్డ కష్టం కంటే కూడా మనకి గణేష్ గారు చెప్తున్నారు అని చెప్పి ఫేస్ చేసిన దాంట్లో మాదే ఉంది. ఇంకా మాకు ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇవాళ, ఒక ఇది ఉంది. మరి ఆయన స్ట్రగుల్ చిన్నది కాదు కదా, ఆయన దాంట్లో పోలిస్తే అసలు ఇవాళ నథింగ్. ఇంకోటి కాస్త ఈ పాలిటిక్స్ లోకి రాకముందు మీ ఇద్దరు ఏం చేసేవాళ్ళు సరదాగా? ఇప్పుడు లైఫ్ ని ఎప్పుడైనా లీడ్ చేశారా గణేష్ గారు? స్ట్రగుల్స్ ఫేస్ చేశానా చాలా, అలాగే సేమ్ టైం డాడీ పేరుతో మంచి గౌరవం కూడా పొందాం. రాజా గారిలో బాగా నచ్చే అంశాలు ఒక రెండు చెప్పండి, నచ్చని అంశాలు రెండు చెప్పండి. బాగా నాకు ఇష్టం రా, మా అన్నాన్ని కాదు కానీ నాకు ఇష్టం రాజా అంటే ఈ విషయంలో అని చెప్పి. పాలిటిక్స్ మనకి ఖచ్చితంగా ఉండాలి, డాడీ లెగసీ కంటిన్యూ చేయాలి అంటే ఇందులో ఉండాలి అని చెప్పి నన్ను ఇన్స్పైర్ చేసింది రాజాయ. డాక్టర్ గారు ఇప్పుడు గణేష్ గారితో ఇంటర్వ్యూ ఎవరు చేస్తున్నారు తెలుసా? నేను మీరు ఇద్దరం కలిసి చేస్తున్నాము, రాజా గారిని గణేష్ గారిని బాగా ఆడుకోవాలి, ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. ఇప్పుడు 2 మంత్స్లో పెళ్ళి 2 మంత్స్ అయింది కదా, గణేష్లో ఉండే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఓపెన్ చేసి చెప్పేయండి. ఇప్పుడు అసలు చూడండి గణేష్ మంచి అబ్బాయి, మంచి అబ్బాయి. మంచి హస్బెండ్. అప్పుడప్పుడు రాజా గారు ఇప్పుడు చెప్పారు కోపం ఎక్కువ మా వారికి ఉంటుంది, అది కూడా టెన్. ఈ 2 మంత్స్ లో అయినా అది అనుభవించాలా కోపాన్ని? ఉంటుంది ఆబ్వియస్ గా, బట్ 2 మంత్స్ కాదండి, 10 ఇయర్స్ నుంచి తెలుసు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీకు గణేష్ గారికి రాజా గారికి మీరు ఇంట్రోడ్యూస్ చేసినందుకు. జాఫర్లో ఫైర్ ఉంది, కష్ ఉంది, తపన ఉంది, పోరాటం ఉంది. ఎందుకంటే జాఫర్ కష్టంతో జనలజాన్ని ఇష్టంగా చేసుకుని ముందుకు నడుస్తున్న వ్యక్తి. జాఫర్ని ఆదరించండి, మీ అందరు ఆశీర్వదించండి. 1 జర్నలిస్ట్గా మీరందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పండ్ల గణేష్. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకు వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.